హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, మనం ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా వెబ్సైట్ తయారు చేయగలమా? బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ అవన్నీ అప్లై చేసి మనం వెబ్సైట్ తయారు చేయగలమా అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే. అండ్ సెకండ్ డౌట్ ఏంటంటే, మనం తయారు చేసిన వెబ్సైట్ని ఎటువంటి కాస్ట్ లేకుండా ఫ్రీగా పోస్ట్ చేయగలమా అనేది టూ మేజర్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా అండ్ ఫ్రీగా పోస్ట్ చేయడానికి ఉపయోగించే సోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సోర్స్ నేమ్ ఏంటంటే గూగుల్ సైట్స్ ఫ్రెండ్స్. ఇది అన్నిటికంటే బెస్ట్ అని నేను చెప్పను కానీ, బట్ చాలా విషయాల్లో గూగుల్ సైట్స్ అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మనం రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైనింగ్స్ అన్ని చేయొచ్చు. మనం ఈ వీడియోలో పూర్తిగా గూగుల్ సైట్స్ లో ఎలా క్రియేట్ చేయాలి వెబ్సైట్ అనేది ఈ వీడియోలో పూర్తిగా చూస్తాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు తెలుగు నాలెడ్జ్ హబ్ అండ్ ఈరోజు టాపిక్ లోకి వెళ్ళే ముందుగా, ఫస్ట్ యాజ్ యూజువల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ మార్క్ ని ప్రెస్ చేసినట్టయితే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అప్ టు టైం మీకు వస్తుంటుంది. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏదైనా బ్రౌజర్ లోకి వెళ్ళాలి. దట్ మీన్స్ నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ లోకి వెళ్తున్నాను. ఇందులో గూగుల్ సైట్స్ అని టైప్ చేయండి. గూగుల్ సైట్స్ చూడండి ఫ్రెండ్స్, గూగుల్ సైట్స్ అని టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే ఇందులో వచ్చి ఇక్కడ సైట్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ గూగుల్ సైట్స్ అయిన ఇక్కడ లాగిన్ అయిన వెంటనే మీరు ఏ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ గూగుల్ అకౌంట్లోకి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ తెలుగు నాలెడ్జ్ హబ్ యొక్క గూగుల్ అకౌంట్లోకి కన్వర్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. గూగుల్ సైట్స్ ఓకే. ఇక్కడ ఇందులో ప్లస్ బటన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ న్యూ సైట్. క్రియేట్ న్యూ సైట్ ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదండి ఫ్రెండ్స్, ఆ ప్లస్ బటన్ ఏంటంటే క్రియేట్ న్యూ సైట్. నేను ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయింది కదా, ఇక్కడ వచ్చి మీరు ఎంటర్ సైట్ నేమ్ ఆర్ లోగో, ఏదైనా లోగో కావాలంటే లోగో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సైట్ నేమ్ ఏదైనా కావాలంటే సైట్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి ఛానల్ యొక్క నేమ్ ని పెడుతున్నాను. నాలో చెప్పు ఛానల్ యొక్క నేమ్ పెట్టాను. ఇది మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఈ విధంగా, అంటే వ్యూ కోసం ఫ్రెండ్స్, తెలుగు నాలెడ్జ్ హబ్ నాకు ఈ విధంగా వ్యూ కావాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎంటర్ సైట్ నేమ్ కాడ మీరు ఎటువంటిది ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రివ్యూ బటన్. ఇది ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే యాక్చువల్గా వెబ్సైట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా గమనించండి, ఎంటర్ నేమ్ అనేది ఎంటర్ యువర్ నేమ్ ఆర్ లోగో అనేది ఇక్కడ చూపించడం లేదు. ఫోన్ వ్యూ అయితే ఫోన్ వ్యూ, ట్యాబ్లెట్ వ్యూ అయితే ట్యాబ్లెట్ వ్యూ, ల్యాప్టాప్ వ్యూ అయితే ల్యాప్టాప్ వ్యూ, మీకు ఏది కావాలంటే అది. గూగుల్ సైట్స్ బెస్ట్ అనడానికి ఇది ఒక రీజన్ ఫ్రెండ్స్, ఇది రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. మీరు ఎటువంటి కోడింగ్ రాయకపోయినా ఇది ఆటోమేటిక్ గా ట్యాబ్లెట్స్ కి ప్లస్ ల్యాప్టాప్స్ కి ప్లస్ మొబైల్ స్క్రీన్ కి అన్ని వ్యూ పోర్ట్స్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది గూగుల్ వాళ్ళ యొక్క మంచి సర్వీస్ ఫ్రెండ్స్. సో నేను బ్యాక్ వెళ్తున్నాను. వెళ్ళాను కదా, ఇక్కడ వచ్చి నాకు ఈ ఇమేజ్ వద్దు, ఇంకేదైనా వేరే ఇమేజ్ కావాలి, అప్పుడు మీరు ఇక్కడ చేంజ్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ అక్సెప్ట్ ఇమేజ్ ఆల్రెడీ మీ డ్రైవ్ లో కనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. లేకపోతే ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని ఇమేజెస్ ఉంటాయి, సపోజ్ నాకు ఇక్కడ ఇది కావాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ చూడండి, ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఇది హెడర్ టైప్.
ఇందులో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యానర్ అంటే హాఫ్ ఆఫ్ ద వ్యూ పోర్ట్ కి సెలెక్ట్ అవుతుంది, అంటే పైన వర్టికల్ నుంచి మిడిల్ వరకు. కవర్ అంటే పూర్తిగా మీ యొక్క వ్యూ పోర్ట్ ఫస్ట్ స్క్రీన్ ని పూర్తి కవర్ చేస్తుంది. లార్జ్ బ్యానర్, బ్యానర్ ఒక లార్జ్ గా ఉంటుంది, అంతేగాని ఇది కవర్ చేయదు. సో ఇప్పుడు నేను కవర్ చేశాను కదా, కవర్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ప్రివ్యూ చూస్తున్నాను. చూడండి మొత్తాన్ని కవర్ చేసింది, బాగా గమనించండి మొత్తాన్ని కవర్ చేసింది. మొబైల్, మొబైల్ లో కూడా మొత్తాన్ని కవర్ చేసింది, టాబ్లెట్ లో మొత్తాన్ని కవర్ చేసింది. సో ఎగ్జిట్ అయిపోయా అండ్ ఎడిట్ అయిపోయి నేను లార్జ్ బ్యానర్ పెట్టాను. ఇప్పుడు ప్రివ్యూ చూడండి, కింద ఒక గ్యాప్ ఉంది, ఓకేనా, ల్యాప్టాప్ వ్యూ కింద గ్యాప్ ఉంది, కింద గ్యాప్ ఉంది. ఈ బ్యానర్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది, అంతేగాని పూర్తి కవర్ చేయదు. అంటే మీ ఫస్ట్ లుక్ మీరు ఎప్పుడైతే లోడ్ అయిన వెంటనే వెబ్సైట్ ఫస్ట్ లుక్ ఏంటంటే ఒక్కరా పెద్దదిగా ఉంటుంది. కవర్ అంటే పూర్తిగా కవర్ అయి ఉంటుంది ఫస్ట్ లుక్, ఓకేనా. క్లోజ్ చేసాం ఫ్రెండ్స్. అండ్ ఈ ఎంటీ ఏరియాలు డబుల్ క్లిక్, కనుక ఇచ్చిన వెంటనే ఇక్కడ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్, ఎంబెడ్ కోడ్, ఇమేజెస్, అప్లోడ్, డ్రైవ్. డ్రైవ్ అంటే మీ డ్రైవ్ నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంఎంపడ్ కోడ్ అంటే మీరు HTML కోడ్ కానీ, బూట్స్ట్రాప్ కోడ్ కానీ, ఏదైనా జావాస్క్రిప్ట్ సోర్స్ ఫైల్ కానీ, ఏదైనా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి ఎంఎంపడ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకుంటే, అప్పుడు ఈ ఎంఎంపడ్ కోడ్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇమేజెస్ అండ్ డ్రైవ్. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ యువర్ ఆల్బమ్స్, నా ఆల్బమ్స్ లో ఉండేటివి తెలుగు నాలెడ్జ్ హబ్ లోగో ఉంది ఫ్రెండ్స్, సో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఫిక్స్ అయిపోయింది చూడండి. దీన్ని నేను ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి మీరు ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నారో వెంటనే ఇక్కడ గ్రిడ్ లైన్స్ వచ్చేసి గమనించారా, ఇక్కడ గ్రిడ్ లైన్స్, గ్రిడ్ లైన్స్ వచ్చేసాయి. ఆ గ్రిడ్ లైన్స్ ఎందుకంటే మీ పొజిషన్ ని మీరు ఐడెంటిఫై చేయడానికి, ఓకేనా. ఇక్కడ కింద కూడా బ్లూ కలర్ మార్జిన్స్ చూపిస్తుంది. ఆ బ్లూ కలర్ మార్జిన్స్ ఎందుకంటే అది మిడిల్ లో ఉందా, లెఫ్ట్ కార్నర్ లో ఉందా, ఎక్కడ ఉంది ఆ పొజిషన్ ని అనేసి ఆ ఐడెంటిఫికేషన్ కోసం ఫ్రెండ్స్. ఓకే, నేను ఇది రైట్ సైడ్ పెట్టాలనుకుంటున్నాను, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయా. ఇది ఇమేజ్ యొక్క, ఓకే, డబుల్ క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్, టెక్స్ట్ ని ఈ పక్క నింపాలనుకుంటున్నాను. సో టెక్స్ట్ ఇక్కడ రాయాలి. టెక్స్ట్ కి మనం ఇప్పుడు డెమో కాబట్టి మీకు టెక్స్ట్ ని కాపీ చేసి పెట్టడానికి లోరా మాక్సిమ్ ఇది బెస్ట్ సైట్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే, టెక్స్ట్ ని మీరు కాపీ చేసుకొని కొంచెం టెంపరీగా వాడుకోవాలనుకుంటే ఈ లోరా మాక్సిమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నేను ఇక్కడ నుంచి ఎవరు కాపీ చేస్తున్నా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, పేస్ట్ చేస్తానా, ఆటోమేటిక్ గా ఇది వచ్చేసింది. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉండే త్రిబుల్ డాట్స్, ఇక్కడ ఉన్న త్రిబుల్ డాట్స్ పైకి వెళ్తుందో కర్సరు, అది పొజిషన్ మూవ్ చేయడానికి కన్వీనియంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నేను కన్వీనియంట్ పొజిషన్ ఇక్కడ కావాలనుకుంటున్నా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రివ్యూ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రివ్యూ చాలా బాగా లేఅవుట్ ఉంది. ప్రివ్యూ చూసారా, ల్యాప్టాప్ కి ప్రివ్యూ, ప్రివ్యూ. సో క్యాన్సిల్ చేస్తున్నాను నేను ఇక్కడ దీన్ని, హెడర్ టైప్ ని బ్యానర్ గా మారుస్తున్నాను. నాకు చిన్నదిగా ఉంటేనే చాలు, పెద్ద దుద్దు అనుకుంటున్నా ప్రజెంట్ ఇప్పుడు ఈ డెమో వీడియో కోసం. సో ఈ విధంగా చేస్తున్నా అండ్ ఇది ఇంకా పెట్టాలనుకుంటున్నా. మన పొజిషన్ ఎక్కడ కావాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంది, ఎంబెడ్ కోడ్. ఓకే, ఎంబెడ్ కోడ్. ఎంబెడ్ కోడ్ అంటే మీరు ఇక్కడ ఏదైనా యుఆర్ఎల్ ఆల్రెడీ ఒక ఉన్న యుఆర్ఎల్ ని తీసుకొచ్చి పెట్టచ్చు, లేదంటే మీరే ఇక్కడ కోడ్ రాయచ్చు. ఇక్కడ గమనించారా, వెంటనే HTML కోడ్ గోస్ హియర్, అంటే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఆ కోడ్ ని మీరు ఇక్కడ రాయొచ్చు. ఓకే, ప్రెసెంట్ నేను ఇక్కడ బూట్స్ట్రాప్ ని యూజ్ చేసుకుంటాను. బూట్స్ట్రాప్ అని టైప్ చేసిన వెంటనే
బూట్స్ట్రాప్ స్టార్టింగ్ యూఆర్ఎల్ getbootstrap.com వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన వెంటనే ఇందులో డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ వెళ్తున్నాను. అండ్ ఇక్కడ కాంపోనెంట్స్ లో ఓకే ఈ ఎగ్జాంపుల్ కోడ్ ని నేను అక్కడ ఇన్బిల్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే ఇదంతా కాపీ చేస్తున్నాను, కాపీ చేసి ఇక్కడ టెస్ట్ చేస్తున్నా. వెంటనే ఇక్కడ నెక్స్ట్ కొడితే మీకు అది ఓకే అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వెబ్సైట్ లో బూట్ స్టాంప్ ని మనం ఇవ్వలేదు. అందుకే ఇది ఏ సింపుల్ ప్రైమరీ అలర్ట్ చెక్ ఇట్ నౌ, ఏ సింపుల్ సెకండరీ అలర్ట్ చెక్ ఇట్ నౌ. ఈ విధంగా నార్మల్ ప్లెయిన్ టెస్ట్ గా వచ్చేసింది. అంతేగాని బూట్ స్టాంప్ యొక్క ఎఫెక్ట్స్ ని ఇది తీసుకోవడం లేదు. బూట్ స్టాంప్ అనేది ఒక సిఎస్ఎస్ ఫైల్ ఫ్రెండ్స్, సో మనం సిఎస్ఎస్ ఫైల్స్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ నేను హోమ్ బూట్ స్టాంప్ వెళ్ళి హోమ్ కి వెళ్తున్నా. హోమ్ లో సిడిఎన్ సిఎస్ఎస్ ఓన్లీ సిడిఎన్ ఫైల్స్ ని కాపీ చేస్తున్నా. కాపీ చేసా ఇక్కడ అన్నిటికంటే టాప్ లో ప్లేస్ చేస్తున్నా. మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే మన అరేంజ్మెంట్ కోసం ఈజీగా ఉండడానికి టాప్ లో ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. చూసారా బాగా నుంచారా, బూట్ స్టాంప్ ఎప్పుడైతే సిఎస్సి ఫైల్ ని ఇంక్లూడ్ చేశానో ఆటోమేటిక్ గా ఆ సిడిఎన్ లో నుంచి దాని యొక్క ఎఫెక్ట్స్ ని దాని యొక్క ప్రాపర్టీస్ ని కాపీ చేసుకొని మనం కోడ్ రాసిన దానికి కన్వర్ట్ అయిపోయింది. ఓకే ఇన్సర్ట్ చేశాం చూడండి ఫ్రెండ్స్, ఇన్సర్ట్ అయిపోయింది. దీని యొక్క లెంగ్త్ పెంచాలి. ఓకే మీరు దీన్ని ఎట్ట కావాలంటే అలా వాడుకోవచ్చు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మారిగా ఉంటుంది ఈ మొత్తం ఎన్విరాన్మెంట్. సో చాలా ఈజీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి, మొత్తం మొత్తం అవుతుంది. అండ్ డబుల్ క్లిక్ చేసాం, ఇమేజెస్ అయిపోయింది, ఇమేజ్ కోడ్ అయిపోయింది. గూగుల్ డ్రైవ్ నుంచి నార్మల్ ఇమేజెస్ అయినా ఏదైనా కానీ అప్లోడ్ చేయడం, ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది సపోజ్ మీ మొబైల్ మీ కంప్యూటర్ లో ఉండేది ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటే. ఓకే మొబైల్ కంప్యూటర్ లో ఉండేది నేను ఇక్కడ ఈ ఫోటోని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓపెన్ ఓపెన్ చేసి వెంటనే అప్లోడ్ అయింది. అంటే మీరు గూగుల్ డ్రైవ్ నుంచి కాకుండా మీ పర్సనల్ కంప్యూటర్ నుంచి మీరు అప్లోడ్ చేయడానికి ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ కమింగ్ టు ద ఇన్సర్ట్ సెక్షన్కి వస్తే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఏదైతే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు వ్యూ డిస్ప్లే అవుతుందో ఆ యొక్క ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఉంటుంది. టెక్స్ట్ బాక్స్, ఇమేజెస్, ఎంబెడ్, ఫ్రంట్ డ్రైవ్. అండ్ ఇక్కడ అనదర్ సెక్షన్ ఏంటంటే లేఅవుట్ సెక్షన్. బాగా చూడండి లేఅవుట్ సెక్షన్. ఈ లేఅవుట్ సెక్షన్ లో ఫస్ట్ వన్ లేఅవుట్ సెక్షన్ లో ఫస్ట్ వన్ ఫస్ట్ లేఅవుట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక లేఅవుట్ ఇన్సర్ట్ అయింది. మేబీ సెకండ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ వన్ ఇన్సర్ట్ అయింది. మీరు వద్దనుకుంటే ఇక్కడ వెళ్ళిన వెంటనే ఈ పక్క డిలీట్ సింబల్ వస్తుంది, ఆ డిలీట్ దిస్ సెక్షన్, ఆ సెక్షన్ డిలీట్ చేసేవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ లేఅవుట్ వచ్చిందా, నేను ఇక్కడ టూ ఇమేజెస్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. చూడండి అప్లోడ్ ఇమేజ్ ఫ్రమ్ డ్రైవ్ ఇక్కడ మీరు నార్మల్గా సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇక్కడ ఉంది. వద్దు నేను యూట్యూబ్ లింక్స్ నేను పెట్టాలనుకుంటున్నాను. ఓకే యూట్యూబ్ని యూట్యూబ్ లింక్ ఏడగంట టైప్ చేసిన వెంటనే ఏడొస్తుంది. యూట్యూబ్ లింక్ ని కాపీ చేసి పెడతాను. ఓకేనా, మన యొక్క ఛానల్ యొక్క లింక్ ని పెడుతున్నాం. మన ఛానల్ యొక్క లేటెస్ట్ ఇంట్రోని ఇందులో పెట్టాలనుకుంటున్నాను. సో ఈ లింక్ ని ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పెడుతున్నాం పేస్ట్. ఇక్కడ పక్కన సెర్చ్ సింబల్ చేసిన వెంటనే ఇక్కడ ఇది వస్తుంది. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కింద సెలెక్ట్. చూడండి ఫ్రెండ్స్ మన యొక్క యూట్యూబ్ వీడియో ఎడిట్ చేసింది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నార్మల్ ఇమేజ్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ ఇమేజ్, నార్మల్ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేశాను. నార్మల్ ఇమేజ్ ఇక్కడ ఒక ప్లేస్ చేశాం. దీని కింద దీని యొక్క టైటిల్ మనం రాయొచ్చు. తెలుగు
తెలుసుకోండి. దీని కింద వచ్చి తెలుగు నాలెడ్జ్ హబ్ లోగో ప్లాట్ ఆర్ఎస్ కవర్ ఫోటో. దీని కింద ఏదైనా స్మాల్ డిస్క్రిప్షన్ లాగా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. నేను ఇక్కడ సేమ్ తెలుగు నాలెడ్జ్ హబ్ వింటూ ఉంటే మాత్రమే రాస్తున్నాను. ఇక్కడ వచ్చి సేమ్ మళ్ళీ అవి తెలుగు నాలెడ్జ్ హబ్ కవర్ ఫోటో. రాస్తున్నాను అండ్ ఇక్కడ మీరు ఎప్పుడు కానీ ఒకటి గమనించండి, మీరు దేనిపైన క్లిక్ చేసినా ఏ టెస్ట్ పైన క్లిక్ చేసినా ఇక్కడ పైన ఒక బాక్స్ అవుతుంది. ఈ బాక్స్ లో ఏమంటే నార్మల్ టెక్స్టా, హెడ్డింగ్ గా, సబ్ హెడ్డింగ్ గా, స్మాల్ అనేసి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సపోజ్ నువ్వు రాసిన ఈ ఓన్లీ అనేది మాత్రం బోల్డ్ లోకి మారాలనుకుంటే బోల్డ్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ మాత్రం బోల్డ్ లోకి మారింది. చూడండి, ఓన్లీ అనేది మాత్రమే కొంచెం బ్రైట్ గా ఉంది, అంటే ఇది బోల్డ్ లోకి మారింది అనేది అర్థం. అండ్ డమ్మీ అనేది ఇటాలిక్ లో కావాలి. సో ఇటాలిక్ మీన్స్ ఐ, ఐ మీదకి వెళ్ళినట్టు అక్కడ ఇటాలిక్ అని చూపిస్తుంది. ఓకే, ఐ ఇటాలిక్ డమ్మీ అనేది మాత్రమే ఇటాలిక్ చేంజ్ అయింది. బాగా చూడండి, స్టాండర్డ్ అనేది నార్మల్ టెక్స్ట్ లా ఉంది, డమ్మీ అనేది నార్మల్ టెక్స్ట్ విత్ ఇటాలిక్ ఎఫెక్ట్. ఓకే, అండ్ ఇది ఒక లేఅవుట్. దీని మొత్తం లేఅవుట్ ఎలా ఉండాలి, ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, ఫ్రమ్ సెంటర్, ఫ్రమ్ రైట్ సైడ్, ఆర్ పారాగ్రాఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి మీకు అనేది దీంతో సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ పారాగ్రాఫ్ స్టైల్ ని సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పారాగ్రాఫ్ స్టైల్ సెట్ అయిపోయింది. ఇది వచ్చి బుల్లెటిన్స్. చూడండి ఇక్కడ బుల్లెట్స్ ఆటోమేటిక్ ఇన్సర్ట్ అవుతుంది. గమనించారా, బుల్లెట్స్ ఆటోమేటిక్ ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైనా లింక్ మీరు ఇక్కడ ఇవ్వాలనుకుంటే చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ప్రింటింగ్ అనేసి ఉంది, ఈ ప్రింటింగ్ అనే వర్డ్ ఎప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ నేను దీనికి ప్రింటింగ్ టెక్స్ట్ ప్రింటింగ్ అనే దాని కూడా ఒక లింక్ ఇన్సర్ట్ చేస్తున్నాను. అది నా యూట్యూబ్ లింక్ ఇన్సర్ట్ చేస్తున్నాను, యూట్యూబ్ లింక్ ఇన్సర్ట్ చేస్తాను అప్లై. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ప్రింటింగ్ అనే దానిపైన మౌస్ వెళ్తుందో అప్పుడు యూట్యూబ్ లింక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. గమనించారా ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను దీనిపై క్లిక్ చేస్తానో మళ్ళీ ఆటోమేటిక్ గా మన యూట్యూబ్ లింక్ డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఆ విధంగా ఫ్రెండ్స్ మీరు ఆ విధంగా దీనికైనా చేసుకోవచ్చు, ఎక్కడ వెళ్ళాలని చేసుకోవచ్చు. అండ్ బీ షూర్ దట్ ఇక్కడ బూస్ట్ స్టాంప్, ఇది మన బూస్ట్ స్టాంప్ సెక్షన్, మన బూస్ట్ స్టాంప్ యొక్క కోడ్ ని ఇక్కడ ఎంబెడ్ చేసాం. సో దీనిపైన మనం ఎటువంటి మాడిఫికేషన్స్ చేయాలన్నా కోడ్ లో మాడిఫై చేస్తేనే ఇక్కడ మాడిఫై అవుతుంది. సో దీనిపై క్లిక్ చేసామని నేను ఇక్కడ మాడిఫై చేస్తున్నాను. చూడండి, హరీష్ అనేసి ఇక్కడ రాస్తున్నాను, హరీష్ అని రాశాను. నెక్స్ట్ చూసారా, ఇక్కడ హరీష్ అని చేంజ్ అయింది. ఓకే, ఆ విధంగా ఇది ఎంబెడెడ్ కోడ్ కాబట్టి సో మనం డైరెక్ట్ గా ఈ విధంగా మనం ఎడిట్ చేయలేము. మనం ఏ చేయాలన్నా కానీ కోడ్ లో ఎడిట్ చేస్తే నీకు క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఫుటర్ సెక్షన్ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యాడ్ ఫుటర్ అనిపించింది కదా, ఫుటర్ యాడ్ ఫుటర్. ఇక్కడ నేను అసోసియేషన్ ఆఫ్ తెలుగు నాలెడ్జ్ హబ్. ఓకే, టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చి నేను సెంటర్, అంటే సపోజ్ మనం ఇది యొక్క లెంత్ పెంచాలనుకుంటున్నాం. ఓకే, లెంత్ పెంచాం, అది టైటిల్ ఆ హెడ్డింగ్ కోసం బిల్డింగ్ చేస్తున్నాం. నాకు హెడ్డింగ్ రేంజ్ లో కావాలనుకుంటున్నా, సో హెడ్డింగ్ పెట్టాం. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ నేను దీని బ్యాక్ లో వచ్చి నాకు బార్డర్ ఒక బాక్స్ లాగా రావాలనుకుంటున్నాను. సో ఎడిట్ ద ఫుటర్, దీనిపై క్లిక్ చేశానా, ఇక్కడ చూడండి సెక్షన్ బ్యాక్గ్రౌండ్ అనేసి ఆప్షన్. ఈ సెక్షన్ బ్యాక్గ్రౌండ్ చేసి ఎంఫసిస్ 1 పెట్టాను, లైట్ సిల్వర్ కలర్ ఆ గ్రే కలర్ వచ్చింది. ఓకే, ఎంఫసిస్ 2 పెట్టాను, ఇది వచ్చింది. వద్దు, నాకు వెనకాల ఏదైనా ఇమేజ్ రావాలి అనుకుంటున్నా, ఇక్కడ ఇమేజ్ సెక్షన్ ఉంది. సో సెలెక్ట్ ఇమేజ్, ఇక్కడ మనం బేసిక్ గా కవర్ ఫోటోస్ లాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ గా ఉన్న గ్యాలరీ నుంచి మనం ఈ రోజు సెలెక్ట్ చేసుకున్నాము, సెలెక్ చేసాం. ఓకేనా,
చేశారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడ నార్మల్ ఇది హోమ్ పేజ్ ఆర్ ఇండెక్స్ పేజ్ అనుకుంటే, ఇక్కడ పేజెస్ సెక్షన్ ఉంది కదా, ఈ పేజెస్ సెక్షన్ లో చూసారా ఇప్పుడు హోమ్ పేజ్ డిఫాల్ట్ గా ఇది హోమ్ పేజ్ గూగుల్ అలాట్ చేసింది. అండ్ ఇక్కడ నేను ఇంకో ప్లేస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను, అప్పుడు ఇక్కడ ఉండే ప్లస్ సైన్ చూడండి, ప్లస్ సైన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక పేజ్ వస్తుంది. పేజ్ నేమ్ ఏది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, కాంటాక్టర్స్ కాంటాక్టర్స్ అనే పేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఫుడ్ డన్ డన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక పేజ్ వచ్చింది చూసారా, కాంటాక్టర్స్ ఆటోమేటిక్ గా మీ దగ్గర ఉన్న బ్యానర్ తో ఇది డిఫాల్ట్ గా అలాట్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి నావిగేషన్ బార్ హోమ్ కాంటాక్టర్స్ రెండు వచ్చేసింది. నేను ఇక్కడ ఒక నేమ్ ఇస్తున్నాను, తెలుగు నాలెడ్జ్ కంపెనీ సిస్టమ్, తెలుగు నాలెడ్జ్ కంపెనీ సిస్టమ్ ఓకేనా. ఇచ్చిన వెంటనే హోమ్ కాంటాక్టర్స్ మీరు ఇక్కడ హోమ్ క్లిక్ చేసిన వెంటనే హోమ్ పేజ్కి వెళ్తుంది. చూడండి హోమ్ పేజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ కాంటాక్టర్స్ క్లిక్ చేసిన వెంటనే కాంటాక్టర్ పేజ్కి వెళ్ళిపోతుంది మీరు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా ఫోటో కూడా ఆటోమేటిక్గా అసైన్ అయిపోయింది మీ యొక్క పేజ్లో. అండ్ కాంటాక్టర్స్ నేను ఇంకా కొన్ని పేజెస్ డిఫాల్ట్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశాను. ప్రాజెక్ట్స్ సెక్షన్లో వచ్చి ఏ ఇయర్స్లో ఏం చేసాం అనే దానికి ప్రాజెక్ట్స్ 2018 డన్ ప్రాజెక్ట్స్ 2019 డన్ ప్రాజెక్ట్స్ 2020 డన్. ఇక్కడ చూసారా ప్రాజెక్ట్ సెక్షన్ కింద నాకు కింద రావాలి, అంతేగాని ఇది ప్రాజెక్ట్ 2018 ప్రాజెక్ట్ 2019 అనేది సీరియల్ వస్తుంది. సో నాకు ఈ విధంగా ఉంది, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ 2018 వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉంది చూసారా, 3 డాట్స్ వెళ్ళిన తర్వాత యాడ్ సారీ ప్రాజెక్ట్స్ కింద దాని కింద యాడ్ సబ్ పేజ్ అనేసి చేయాలి. సో ప్రాజెక్ట్స్ 2018 ఇప్పుడు చూడండి ప్రాజెక్ట్స్ లోపల ప్రాజెక్ట్స్ 2018 అనేది క్రియేట్ అయింది. చూడండి ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే వెళ్తాను అక్కడ ప్రాజెక్ట్స్ 2018 అనేది కూడా ఇంకో పేజ్ అంటే దాని యొక్క సబ్ పేజ్. సో ప్రాజెక్ట్స్ 2019 దాని యొక్క సబ్ పేజ్ చేయాలనుకుంటున్నాను, ప్రాజెక్ట్స్ 2019 2018కి 2019 సబ్ పేజ్. చూడండి 2018కి 2019 సబ్ పేజ్. ఈ విధంగా మీరు ఏమైనా చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. సెట్ యాజ్ హోమ్ పేజ్ చేసిందంటే మళ్ళీ ప్రాజెక్ట్ 2019 అనేది హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా వద్దు 2019 దీని కింద ఉండాలి ఓకే. ఏం చేద్దాం, ఒకవేళ మనకు వద్దు అనుకుంటే ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డిలీట్ చేసిన వెంటనే డిలీట్ అయిపోతుంది ఓకే. ప్రాజెక్ట్ 2020 చూడండి, ప్రాజెక్ట్ సెక్షన్ వెళ్ళిన వెంటనే ప్రాజెక్ట్స్ 2018 ప్రాజెక్ట్స్ 2019 ప్రాజెక్ట్స్ 2020 ఓకే. కానీ యాక్చువల్గా ఏంటంటే హోమ్ తర్వాత ప్రాజెక్ట్స్ ఆ తర్వాత కాంటాక్టర్స్ రావాలి మనకు. సో మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ సెక్షన్ని తీసుకువెళ్ళి పైన ట్రాక్ చేయండి అంతే. ఏంటండి హోమ్ ప్రాజెక్ట్స్ కాంటాక్టర్స్ మనం అనుకున్న వ్యూలోకి వచ్చేసింది. ఇక్కడ మీరు ఏం ఆలోచించుకోండి, తెలుగు నాలెడ్జ్ హబ్ అనేది హబ్ కాడ 3 డాట్స్ పడిపోయింది అనేసి అంటే కంటిన్యూషన్ ఉంది అనేసి అర్థం. మీరు దీన్ని వ్యూ ప్రివ్యూ కనుక చూసినప్పుడైతే తెలుగు నాలెడ్జ్ హబ్బని ఫుల్గా చూపిస్తుంది. చూడండి తెలుగు నాలెడ్జ్ హబ్బని ఫుల్గా చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఫైనల్ రివ్యూ అనేది చూద్దాం ఓకేనా. ఓకే ఈ వెబ్సైట్ చూడండి, ఫోన్ మోడ్ అండ్ దిస్ ఈస్ ట్యాబ్లెట్ మోడ్ అండ్ దిస్ ఈస్ ల్యాప్టాప్ స్క్రీన్ మోడ్ ఆర్ డెస్క్టాప్ మోడ్. ఇప్పుడు ఫైనల్గా మనకేం అర్థమైందంటే మనం గూగుల్ సైట్స్ని ఉపయోగించుకొని చాలా సింపుల్గా ఎటువంటి ప్రాజెక్ట్స్ ఎటువంటి వెబ్సైట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ సింపుల్ ప్రాసెస్ టు క్రియేట్ ఎనీ వెబ్సైట్ అండ్ దిస్ ఈజ్ ఎ రెస్పాన్సివ్ వెబ్సైట్ అని అర్థమైంది కదండి. సో ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మీకు అందులో ఏదైనా డౌట్స్ వస్తాయి
అండ్ డౌట్స్ వచ్చిన వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో మీరు రాయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ కి క్లారిఫై చేసేలాగా ఏదైనా వీడియోస్ అయినా లేదా అందులోనే రిప్లై అయినా ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే. థ్యాంక్ యూ.